హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేడీస్ కార్నర్. ఈరోజు రెసిపీ జున్ను. జున్ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1/4 లీటరు జున్ను పాలు తీసుకోవాలి. 1/2 కిలో బెల్లం పొడి చేసి పెట్టుకుని జున్ను పాలల్లో కలపాలి. ఈ రకంగా మొత్తం బెల్లం అంతా కరిగేదాకా కలపాలండి. ఇప్పుడు ఈ పాలని వడపోసుకోవాలి. బెల్లంలో ఏమన్నా చెత్త ఉంటే పక్కకు వచ్చేస్తుంది, ఎక్కువేం లేదండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1/2 లీటర్ నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఈ జున్ను పాలల్లో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్, 1 స్పూను మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ గిన్నె కుక్కర్లో పెట్టాలి. పాల మీద కూడా 1 ప్లేట్ పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇడ్లీ ఉడికించినట్టు 1-20 నిమిషాలు ఉడికించి తీసి చూడాలి. నైఫ్తో చెక్ చేస్తే తెలుస్తుందండి జున్ను తయారైంది లేనిది. చూసారా, ఇలా నొక్కితే పాలేమీ అంటుకోలేదు, అయితే జున్ను ఉడికిపోయినట్టే. పైనంతా మిరియాల పొడి తేలింది. పిల్లలు పెద్దలు ఇష్టపడే జున్ను ఇంట్లో 10 నిమిషాల్లో తయారైపోయిందండి. ఈ జున్నులో అనేకమైన పోషక విలువలు కలిగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీపి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చండి, ఇంకాస్త బెల్లం. థ్యాంక్ యూ.